యాక్చువల్గా నేను కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి సిక్కులో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను. కానీ నేను హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం కానీ అరెస్ట్ చేసే చూసి షాక్కు గురయ్యాను. అది ఫస్ట్ అది బాధ అనిపించకుండా మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ నుంచి ఆయన్ని అరెస్ట్ చేశారని తెలిసి కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా అసలు ఒక్కరు కూడా ఖండిస్తారేనేమో, లేకపోతే మద్దతు తెలుపుతారనేమో, లేకపోతే సానుభూతి తెలుపుతారేనేమో అని ఊహించారు. అసలు ఇండస్ట్రీలో ఒక బాలకృష్ణ గారు తప్ప, అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బాలకృష్ణ గారు తప్ప, ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎవరు కూడా ఈ దాని మీద స్పందించకపోవడం అనేది నాకు బాధాకరం విషయం, బాధ అనిపించింది, బాగా బాధ అనిపించింది. ఎందుకంటే పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యం. వ్యక్తులు అనేది మనకి ఆ ఏజ్కి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన చేసే 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఇండస్ట్రీలో కొంత మన ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలకి ప్రతి ఒక్కరికి మీ పుట్టుకైనా చావుకైనా ప్రతి దానికైనా నాకు తెలిసి ఒక చిన్నపిల్లాడిలాగా ఆయన ఎప్పుడు వచ్చి 3-4 గంటల ముందు వచ్చి కూర్చొని అన్ని కార్యక్రమాలకు ఇంక్లూడింగ్ ఆల్ ఇండస్ట్రీస్, నేను ఇండస్ట్రీ కోసమే మాట్లాడుతున్నా, ఇండస్ట్రీ కోసం వచ్చి నిలబడి నేనున్నాను అని ప్రతిదానికి నాకు, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు చనిపోయేటప్పుడు కూడా నాకు బాగా గుర్తు. ఫస్ట్ ఆయన మార్నింగ్ ఫస్ట్ చనిపోయిన గంటకు వచ్చారు, మళ్ళా సాయంత్రం వచ్చారు, మళ్ళా ఎర్లీ మార్నింగ్ వచ్చారు, మధ్యాహ్నం మళ్ళా శ్మశాన వాడికి తీసుకు అంత్యక్రియలకు తీసుకెళ్తున్నప్పుడు కూడా వచ్చారు. అంటే ఎందుకు నేను చెప్పుకొచ్చానంటే ఆయనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది అందరూ కావాలి, అందరూ ఉండాలి అనుకున్న వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు, ఇండస్ట్రీకి కూడా ప్రతి దాంట్లో ఉంటారు. కానీ అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తే, అంటే నేను దీని కేసు కోసం నేను వెళ్ళట్లే, యాజ్ కోర్ట్స్ ఉన్నాయి, యాజ్ లా ప్రకారం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనేది కోర్ట్స్ కేసులు ఇవన్నీ సపరేట్ విషయాలు. ఆయన్ని మనం రాత్రి 12:30కి పోలీసులు వస్తే లెగిసి ఉంటే అరెస్ట్ తెల్లవారు 6 గంటలకు అరెస్ట్ చేస్తే మళ్ళా సండే నైట్ 2:00కి రిమాండ్ చేసిన దాకా 73 నుంచి 74 సంవత్సరాల వయసు గల ఆ వ్యక్తి ఈరోజు దేశానికి 40 సంవత్సరాలు సేవ చేసి ఏది చేశారు ఏంటి అనకుండా అన్నీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే ఆ విషయాన్ని చూసే 48 గంటలు 50 గంటలు అలాగా కూర్చొని నిద్ర లేకుండా ఆయన ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఆయన్ని చేసుకున్నాడంటే ఇట్స్ యాట్స్ అప్. అలాంటి వ్యక్తి మన ప్రతిపక్షంలోనైనా అధిక పక్షంలోనే ఉండాలి, అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలో నన్ను చూసైనా సరే ఇండస్ట్రీలో ధైర్యంగా వచ్చి దొంగచాటును కాకుండా వెనకచాటును కాకుండా ఎస్ మేము ముందున్నాం, చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతుగా ఉంటాము అని అంటారేమో అని ఆలోచించాను. ఎందుకంటే ఆయన ఇంకొకటి యాట్స్ అప్ పవన్ కళ్యాణ్ గారు, నీతికి నిజాయితీకి ఎస్ ఎప్పుడు మీతో నేను అండగా ఉంటా, నేను మీతోనే నిలబడతా, మీతోనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాను మాట తప్పని నిలబడతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తర్వాత దేశంలో ఉన్న అందరూ కూడా అఖిలేష్ యాదవ్ గారు ఇచ్చారు, అలాగే మమతా బెనర్జీ గారు, అలాగే సిపిఎం, అంటే నేనే అయింది మందకృష్ణ మాదిక్ గారు. అంటే నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి ఆపత్తిలో ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు బొకేలు తీసుకొని వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి మనం కూర్చొని మనకేం కావాలో వాళ్ళ దగ్గర తీసుకొని దోచుకొని దాచుకోవడం కాదు, కష్టాల్లో ఉండేటప్పుడు మనం బొకే కాకుండా మనం వెళ్ళి మేము అండగా ఉన్నాం, మీకు నిలబడుతున్నాం, మీ అండగా మేము నిలబడతాం అనే వ్యక్తులు మనకు కావాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అండగా మీద వెళ్ళిపోయి ములాఖత్ తీసుకొని సార్ మేము ఉన్నామని చెప్పమని అడగట్లే. ఒక్క మాట ఇండస్ట్రీ నుంచి ఎస్ ఇది జరిగింది, ఇది జరిగింది ఇది జరగకూడదు, ఇదిగో మేము అండగా ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి మాకు కూడా ఎన్నో చేశారు, సినిమా రేట్ల కోసం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ కోసం ప్రతిదానికి సంప్రదించిన వెంటనే కూడా కాదనకుండా చేశారు అన్న ఒక ఆలోచన ఎవరికి రాలేదన్నందుకు నాకు బాధ అనిపించింది. నందమూరి ప్రసన్న కుమార్ అని అంటాడు ఆయన, ప్రసన్న కుమార్ నేను నందమూరి వంశానికే అంటారు, మరి ఆయనే సెక్రటరీ, అలాగే మరి వైవిఎస్ చౌదరి గారు అన్నగారి దగ్గర నుంచే పుట్టానంటాడు, ఆయన ఒక సెక్రటరీ, అలాగే రంజిత్ పాదశారథి గారు మీరు రామారావు గారు సినిమాలతోనే నిలబడ్డావు అంటారు, దామోదర్ ప్రసాద్ గారు, వీరందరూ ఏమైపోయారు ఇండస్ట్రీ నుంచి? నేనేమడుగుతున్నాను, మీ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లే, మీరేమి ఇంకో తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం, వెళ్ళాల్సిన అవసరం లే, ఒక మాట ఆయనకి మేము అండగా ఉన్నామని చెప్పితే ఏమైపోతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా వెలేసేస్తారా, లేకపోతే ఇంకో పార్టీ ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా? నేనేమంటున్నాను, మనకున్న నోటు మాట అవతల పెద్ద వ్యక్తి
అవతల మన ఇండస్ట్రీకే కాదు దేశానికి కావాల్సిన వ్యక్తి. అలాంటి అనుభవాలు మనం తీసుకోవాలి. ఆయన ఏం తప్పు చేశాడా తప్పు చేయలేదా కోర్టులు కదా నిర్ణయిస్తాయి. మనమే మనం నిర్ణయించడానికి కోర్టులు కదా నిర్ణయించేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి, దేశంలో ఉన్న అందరు పొలిటికల్ లీడర్స్ మీద ఉన్నాయి. వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా? కాదు కదా. దేశంలో సమకమ కేసులు పొలిటికల్ లీడర్స్ మీదే ఉన్నాయి. అది డిసైడెడ్ ఈజ్ కోర్ట్. మన మానవత్వంతో మన మనిషితో ఆ ఏజ్కి గౌరవించి ఆయన చేసిన సేవకు గౌరవించి ఆయన ఈరోజు రాష్ట్రానికి 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయనకు గౌరవించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా ఉండాలని ఉంటే మనకు మంచిది. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షానికి మనం ఒక ఒంటరిగా ప్రతిపక్షం ఉండడం కూడా కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి. అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటేనే మన ప్రజలు బాగుపడతాం, లేదా మన ప్రజలకు దెబ్బతింటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీనే కాదు అందరికీ కూడా కావాలి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ అనిపించింది, నాకు మనసుకు బాధ అనిపించింది. ఒంట్లో బాగోలేకపోయినా కూడా ఈరోజు నేను రావడానికి కారణం ఆయన. ప్రతి ఒక్కరు నన్ను చూసైనా సరే ఈరోజు ఖండిస్తారేమో, నన్ను చూసైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారేమో, నన్ను చూసైనా సరే చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, బోయపాటి శ్రీను గారు, కుమార్ చౌదరి గారు, కిరణ్ గారు, రాఘవేంద్రరావు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇండస్ట్రీ నుంచి మురళీమోహన్ గారు, ఎవరైనా ఆయనకి కండి నేనేంటి సపోర్ట్గా ఉండమని చెప్తున్నానే తప్ప సపోర్ట్గా ఫీట్ చేయండి. మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంటే ఆయనకు కొండంత ధైర్యం, సార్ మేమున్నాం అంటే ఆయనకంటూ నాకంటూ ఇంతమంది ఉన్నారే అని. కానీ ఆయన సీఎంగా ఉండేటప్పుడు మనం వెళ్ళిపోయి ఫ్లైట్లోకి వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్లోకి వెళ్ళిపోయి మనం వెళ్ళిపోయి కూర్చొని మనకేం కావాలో వేసుకొని తీసుకొని ఈరోజు మీరు చాలామంది నేను అంటున్నాను ఒకటే అంటే ఏమంటే అనుకోండి దాని విషయంలోని. నేను ఆయన బాగున్నప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఏదో దాంట్లో ఆయనకి మీరు అందరూ ఆయన దగ్గర మెప్పు పొందిన వాళ్ళే, ఆయనతో లాభం పొందిన వాళ్ళే. కానీ ఎవరు కూడా ఈరోజు కనబడకపోతే మమ్మల్ని మా మీద ఏమో కేసులు పెడతారా అని భయపడి పారిపోయారా? వెనకాల నుంచి చందమని చెప్తున్నారట, మేము వెనకాల నుంచి సపోర్ట్ ఎప్పుడు మేమే ఉంటాం. వెనకాల నుంచి సపోర్ట్ చేసేవాడు దొంగ. డైరెక్ట్గా ముందుకు వచ్చి నిలబడి సార్ బాబు గారు నేనున్నాను మీకు అండగా ఉంటామని చెప్పిన వాడు నిజమైన హీరో. అందుకే పవన్ కళ్యాణ్ హీరోనే చెప్పాను నేను.